హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది కదా, ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి. ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఏ కొత్త అప్డేట్ తెచ్చినా కూడా మీ మెయిల్లోకి ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. ఫ్రెండ్స్, అందరూ చాలామంది ఆండ్రాయిడ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంఎక్స్ ప్లేయర్ని యూజ్ చేస్తుంటారు కదా. ఎంఎక్స్ ప్లేయర్ని ఎందుకోసం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్? మనం ఒక వీడియోని ఎంఎక్స్ ప్లేయర్లో చూడటానికి, ఎంఎక్స్ ప్లేయర్లో చూస్తే మనం సౌండ్ని వాల్యూమ్ ఎక్కువ తక్కువ చేసుకోవడానికి అండ్ ఫార్వర్డ్ చేసుకోవడానికి, బ్రైట్నెస్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియోని చూడడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఎంఎక్స్ ప్లేయర్, కాబట్టి మనం ఎంఎక్స్ ప్లేయర్ని చూస్తాం. జూమ్ కూడా చేసుకోవచ్చు కాబట్టి. అయితే ఎంఎక్స్ ప్లేయర్ని మనం అందుకోసం మాత్రమే యూజ్ చేస్తాం, ఇంకా ఏంటి యూజ్ చేయం. ఎంఎక్స్ ప్లేయర్లో ఒక మంచి ట్రిక్ ఉంది ఫ్రెండ్స్. అంటే ఎంఎక్స్ ప్లేయర్లో నార్మల్గా సెట్టింగ్స్ ఉంటాయి కదా, థీమ్ని చేంజ్ చేసుకోవడం ఎవరైనా చేస్తారు, థీమ్ని చేసుకొచ్చే అందులో ఒక పర్ఫెక్ట్ మంచి ట్రిక్ అంటే చాలా చాలా మంచి ఫీచర్ ఉంది ఒకటి ఎంఎక్స్ ప్లేయర్లో, ఎవరికి తెలియదు. ఆ సెట్టింగ్ కనుక మీకు తెలిసిందంటే అంతే. ఇంకా మనము అందులో వీడియోస్ ఉంటాయి కదా, ఏంటంటే అందులో వీడియోస్ని హైడ్ చేసుకోవచ్చు అనమాట. మనం వీడియోస్ని ఏ విధంగా హైడ్ చేసుకోవచ్చు అంటే, నార్మల్గా అందరు యాప్లాక్ యూజ్ చేసి అందులో వీడియోస్ హైడ్ చేస్తుంటారు, అలా కాకుండా ఎంఎక్స్ ప్లేయర్లోనే మంచిగా వీడియోని హైడ్ చేసేయచ్చు అనమాట. అది ఏ విధంగానో చూద్దాం ఫ్రెండ్స్. ఎంఎక్స్ ప్లేయర్ని ఓపెన్ చేయండి. ఎంఎక్స్ ప్లేయర్ని ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నా దగ్గర బ్లాక్లో ఉంది, అంటే నేను థీమ్ చేంజ్ చేసుకున్నాను. థీమ్ ఎవరికైనా చేంజ్ చేసుకోవడానికి వస్తుంది, అది కూడా ఎలా చేంజ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను చెప్పింది ఏంటి, ఒక వీడియోని హైడ్ చేయొచ్చు అని చెప్పాను కదా, అది ఏ విధంగానో చూద్దాం. చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ ఎస్ఆర్ అని ఉంది కదా, ఎస్ఆర్ అనే ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, రెండు వీడియోస్లు ఉన్నాయి ఇందులో. ఈ రెండు వీడియోస్ని నేను పైన వీడియోని హైడ్ చేయాలనుకుంటున్నాను. ఆ పైన వీడియో పైన ప్రెస్ చేసి పట్టుకోండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత ఇక్కడ కింద వచ్చేసి ఇక్కడ పెన్సిల్ సింబల్ వచ్చింది కదా, ఇక్కడ చూడండి పెన్సిల్ సింబల్ కింద, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేమ్ వస్తుంది, రీనేమ్ టు నేమ్. ఏం చేయండి అంటే స్టార్టింగ్, ఓకే సారీ, ఇక్కడ మీరు దీనికి స్టార్టింగ్లో ఏం చేయండి, డాట్ పెట్టండి. డాట్ పెట్టిన తర్వాత ఇక్కడ ఓకే బటన్ ఉంది కదా, ఓకే బటన్ని క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకు ముందు డాట్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఒకటే వీడియో ఉంది, ఇంకా రెండు ఉండే కదా, ఒక వీడియో అనేది హైడ్ అయిపోయింది. చూడండి, బ్యాక్ వస్తున్నాను, ఇక్కడ ఎస్ఆర్ ఉంది చూసారా, ఇక్కడ ఎస్ఆర్ ఫోల్డర్లో ఒకే వీడియో అని చూపిస్తుంది చూసారా, అదనిపైన క్లిక్ చేశాను. ఇందాక రెండు ఉండే, ఇప్పుడు ఒకటే అయింది. మళ్ళీ హైడ్ అయిన వీడియోని ఎలా చూడాలో చూపిస్తాను. ఇక్కడ పైన త్రీ డాట్స్ ఉన్నాయి చూసారా, ఆ త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి. ఆ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెట్టింగ్స్ వచ్చింది చూసారా, ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. ఓకే, సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏమొచ్చింది ఇక్కడ చూడండి, లిస్ట్ అని చూసారా, ఫస్ట్ ఇక్కడ లిస్ట్ అని ఉంది, లిస్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రాల్ చేయండి ఫ్రెండ్స్. స్క్రాల్ చేసి ఇక్కడ లాస్ట్కి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, షో హైడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఏవైతే హైడ్ చేసామో అవన్నీ మనకు తిరిగి వచ్చేస్తాయి. చూడండి, బ్యాక్ ఇక్కడ చూడండి, లెజెండ్ పని ఎస్ఆర్లోకి వెళ్ళాను, వెళ్ళిన తర్వాత టూ వీడియోస్ వచ్చేసాయి. మళ్ళీ అదే ఆప్షన్ని కనుక ఆన్ చేసాం కదా, దాన్ని ఆఫ్ చేయండి. ఆఫ్ చేసినట్టయితే మళ్ళీ హైడ్ అయిపోతుంది. ఓకే, దీన్ని మనం కొన్ని వీడియోస్ని హైడ్ చేస్తాం, హైడ్ చేసిన తర్వాత కొన్ని వీడియోస్ని మళ్ళీ మనం చూడాలనుకుంటే ఈ యాప్ని, ఇది ఆప్షన్ని ఆన్ చేసినట్టయితే మళ్ళీ కనిపిస్తాయి. కానీ కొన్ని వీడియోస్ని హైడ్ చేసి అందులో రెండు వీడియోస్ని హైడ్ చేసాం, ఒక వీడియో చూడాలనుకుంటున్నాం, ఒక వీడియో ఉంచాలనుకుంటున్నామంటే ఇక్కడ దీనిపైన ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏ వీడియోని అయితే తీయాలనుకుంటున్నారు, ఈ వీడియోని తీయాలనుకుంటున్నాను, ప్రెస్ చేసి మళ్ళీ నేమ్ చేయించండి. నేమ్ ఏం చేస్తారు, ఇంతకుముందు డాట్ పెట్టారు కదా, డాట్ని తీసేసి ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేస్తే వీడియో వచ్చేస్తుంది. అందులోకి వెళ్ళండి, మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత లిస్ట్ అండ్ అగైన్ షో హైడ్ అండ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ని ఆఫ్ చేసేయండి. ఇంకా అది హైడ్ కాదు, మనకు హైడ్లోనే ఉండాలంటే ఆప్షన్ని ఆఫ్ చేసేయండి, అయితే హైడ్లోనే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంతే కాకుండా ఇంకోటి ఏంటంటే థీమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాది మొత్తం బ్లాక్లో కనిపిస్తుంది, బ్లాక్ అండ్ వైట్. అయితే ఇదే దీనిపైన క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత పైన లిస్ట్ అని ఉంది కదా, అందులోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంది, థీమ్ ఉంది కదా, థీమ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఫస్ట్ అక్కడ నుంచి వచ్చింది అంటే వైట్ ఉంటుంది థీమ్, నేను బ్లాక్ పెట్టాను. ఇక్కడ చాలా చాలా థీమ్స్ ఉంటాయి, మీ ఇష్టం ఉన్నది మీరు పెట్టేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా థీమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకేంటంటే మీరు బూస్ట్ వాల్యూమ్ని బూస్ట్ చేయొచ్చు, ఇంకా ఎక్కువ చేయొచ్చు, ఎక్కువ పెంచుకోవచ్చు అన్నమాట వాల్యూమ్ని.
ఇంకా చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి, అవన్నీ నార్మల్గా తెలుసు. కానీ నాకు నచ్చింది ఏంటంటే హైడ్ చేయడం. ఇది మీకు చెప్పాలనుకుంటున్నాను, నాకు తెలియగానే మీకు చెప్పాను. ఫ్రెండ్స్ ఇదే కాకుండా నేను వాట్సాప్లో ఉన్న ట్రిక్స్, మనీ ఎర్నింగ్ వేస్ అన్నీ చెప్తాను. ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను ఏ కొత్త అప్డేట్ తెచ్చినా కూడా మీ మెయిల్లోకి ఫ్రీగా పొందొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే.